పండుగ సీజన్లలో ఉపయోగించేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వంట నూనెల తయారీ సంస్థలు వంట ధరలు తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు టోకు ధర లీటర్కి 4 నుంచి 7 టన్నులకు 4,000 నుంచి 7,000 తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తాయని పరిశ్రమల సమాఖ్య స్టాలెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఎస్ఈఏ మంగళవారం వెల్లడించడం జరిగింది. జిమ్నీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా హైదరాబాద్, మోడీ నేషనల్స్ ఢిల్లీ, గోకుల్ రిఫైల్స్ అండ్ స్కాల్డెన్స్ సిద్ధపూర్, విజయ స్వాలెక్స్ ఆల్వారి, గోకుల్ ఆగ్రో రిఫరెన్సెస్, ఎన్స్క్రో ప్రోటీన్ అహ్మదాబాద్ వంటి సంస్థలు కూడా వంట నూనె టోకు ధరలను తగ్గించాయి. ప్రశ్న నుంచి స్పందన ప్రోత్సాహకరంగా ఉందని ఎస్ఈఏ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది వెల్లడించారు. ఇదంతా పండుగ వేళ వంట నూనె ధరలు పెరిగినంత మాత్రాన వినియోగదారులు వాటిని వినియోగించకుండా ఉంటారనే ధోరణి కూడా వార్తల్లో వినిపిస్తుంది. కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు మార్కెట్లో ఉన్న ధరలను మించి వాటిలో సవరణ చేసి ఈ వంట నూనె ధరలు తక్కువగా తీసుకురావడం వల్ల మరింత ధరలు ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. పండుగ సీజన్లో అరాకొరా తగ్గించి పండుగ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అధిక స్థాయిలో రేట్లను పెంచితే సామాన్యునిపై అధిక భారం పడే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. పండుగ వేళ వారి ఆఫర్ల కోసం, వారి వినియోగదారుల యొక్క భద్రత కోసం ఈ విధంగా చేస్తున్నామని కంపెనీలు ఎంత వెల్లడించినా వారి లోగుట్టు అనేది అందరికీ తెలిసిందే. ఈ విధంగా రేట్లు తగ్గించి పెట్రోల్ దారిలో రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయే అవకాశాలు లేకపోలేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. వంట నూనె అందరికీ అవసరమైనదే, నిత్యవసర వస్తువు. వీటి విషయంలో ప్రభుత్వం, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.